300 ఇయర్స్ బిఫోర్ ముందు రోగం అంటే ఏమనుకుంటున్నారు? రోగం అంటే దేవుడు ఇచ్చిన శాపం, నేనేమో పాపం చేశాను అందుకే రోగం వచ్చింది, ఇలాంటి నమ్మకాలు ఉండినాయి ముందు కదా. ఫస్ట్ మెడిసిన్ స్టార్ట్ అయినప్పుడు డిసీజ్ అంటే దేవుడు ఇచ్చిన శాపం అనే అందరూ నమ్మినారు. కానీ ఇప్పుడు అందరికీ తెలుసు ఈ బ్యాక్టీరియా నుంచి వస్తుంది, దాని నుంచి వస్తుంది, దీని నుంచి వస్తుంది రోగం అందరికీ తెలుసు. మెడిసిన్ ఎంత డెవలప్ అయిందంటే ఇప్పుడు హార్ట్ గుండె కొట్టుకోవట్లేదంటే అక్కడ ఒక మెషిన్ వేసి గుండె కొట్టుకునేలాగా చేసేలాగా టెక్నాలజీ వచ్చింది కదా. అందరికీ తెలుసు మోకాలు సమసిపోయిందంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసి దానికి ఆర్టిఫిషియల్ జాయింట్ పెడతారు, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తారు. హార్ట్ లోపల వాల్వ్ సరిగ్గా పనిచేయట్లేదంటే బయట వేరే వాల్వ్ తెచ్చి పెడతారు. కిడ్నీ చెడిపోయిందంటే వేరే వాళ్ళ కిడ్నీ తెచ్చి పెడతారు. షుగర్ ఉంది, రోజు గుచ్చుకొని బోర్ అయిపోతుంది, ఇన్సులిన్ ఎంత తీసుకోవాలి తెలియట్లేదంటే లోపలే చిప్ పెట్టి అదే కరెక్ట్గా మానిటర్ చేసి అదే టైంకి ఇన్సులిన్ రిలీజ్ చేసేలాగా ఇప్పుడు ఆల్రెడీ టెక్నాలజీ ఉంది. దాన్ని మొబైల్ రీఛార్జ్ చేసినట్టు అక్కడ ఒక నెలకు ఒకసారి, 2 వారాలకు ఒకసారి వెళ్ళి చిప్ రీఛార్జ్ చేసుకోవాలి, అలాంటి టెక్నాలజీ కూడా ఉంది. డయాలసిస్ చేసుకునేదానికి మిషన్ దగ్గర కూర్చుని టైం వేస్ట్ చేసేటందుకు లోపలే డయాలసిస్ జరిగేలాగా కూడా పెరిటోనియల్ డయాలసిస్ కూడా ఉంది. సో మెడిసిన్ అయితే ఇలా టెక్నాలజీ వైజ్ ఇంత డెవలప్ అవుతూనే ఉంది. బ్రెయిన్లో ఎక్కడో ఒక చిన్న గడ్డ ఉందంటే దాన్ని MRI పెట్ స్కాన్ చేసి కనిపెట్టాయి, ఇంత చిన్నదైనా లోపల ఉండేదైనా చూసేలాగా టెక్నాలజీ వచ్చింది. సో మెడికల్ సైన్స్ అనేది ఇంత డెవలప్ అవుతూనే ఉంది. అలా అయితే మనకు ఆరోగ్యం బాగుండాలి కదా. టెక్నాలజీ మెడికల్ సైన్స్ ఇంత డెవలప్ అవుతుంటే ఆరోగ్యం అందరికీ చాలా బాగుండాలి కదా ఇంత డెవలప్మెంట్ అయింది. కానీ పరిస్థితి ఏమి? టోటల్ ఆపోజిట్. మెడికల్ సైన్స్ అయితే డెవలప్ అవుతూనే ఉంది కానీ ఆరోగ్యం అంతా చెడ్డ స్థితికి వెళ్ళదు, మొత్తం ఆపోజిట్. రోగాన్ని ఎలా ఎక్కడ ఉంది అని గుర్తుపట్టగలుగుతున్నాం కానీ దానికి సొల్యూషన్ ఏమైనా దొరుకుతుందా? సొల్యూషన్ అయితే దొరకట్లేదు. రోజు ఒక టాబ్లెట్, 2 టాబ్లెట్లు, 3 టాబ్లెట్లు తీసుకొని దాన్ని మేనేజ్ చేసేది తెలుసుకున్నాం కానీ అరే రోగాలు ఇన్ని ఎందుకు వస్తున్నాయి, రోగం ఇంత వచ్చిందే దానికి ఏం చెయ్యొచ్చు, నాకు వచ్చింది మన పిల్లలకి రాకుండా ఎలా చూసుకోవచ్చు అనేది మాత్రం డెవలప్మెంట్ కావట్లేదు. అదే ఈ 7 రోజులు 5 రోజులది ముఖ్య ఉద్దేశం. రోగాలు ఉన్నవాళ్ళు ఎలా రోగం నుంచి దూరం కావాలి, రోజు టాబ్లెట్ తీసుకొని మేనేజ్ చేసేది అది అందరూ చేస్తున్నారు, అది కాకుండా రోగం లేకుండా ఎలా చేసుకోవాలి, ఇంకా మీ ఇంట్లో ఉండే పిల్లలకి వేరే వాళ్ళకి రోగం రాకుండా ఎలా చూసుకోవాలి అనేది ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం. ఇలాంటి ప్రోగ్రాంలు ఎక్కడ జరుగుతున్నాయా? మన వెరీ సాడ్ స్టేట్, ఇలాంటి ప్రోగ్రామ్ ఏమో జరగట్లేదు. టీవీలో అందరూ ఏం చెప్తున్నారు, ఇక్కడ కూర్చుని డాక్టర్ కూర్చుంటారు, ఆ రోగం ఇలా మన దగ్గర రండి మందులు ఇస్తాం, అందరూ అవే చెప్తున్నారు. కానీ రోగాలు ఎందుకు వస్తున్నాయి, రాకుండా ఎలా చూసుకోవచ్చు అనే విషయాలు ఎవరు మాట్లాడుకోవట్లేదు. అదే మనకు దుఃఖమైన పరిస్థితి, ఇలా ఉండే పరిస్థితి బాగాలేదు, దాన్ని మార్చాలి అనేది ఈ ప్రోగ్రామ్ని ఉద్దేశం. ఓకే, సో ఫస్ట్ పరిస్థితి ఏముంది అని తెలుసుకుంటే దాన్ని మార్చచ్చు. సో పరిస్థితి ఏముంది మీరే చెప్పాలి, మీకే తెలిసింటుంది. ఇంట్లో ఒక్కరికైనా ఏదో ఒక రోగం ఉండే ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం ఉండే ఉంది. బీపీ ఎంతమందికి ఉంది తెలుసా? నూటికి అప్ టు 40%, అంటే 140 మందికి ఆల్మోస్ట్ ఇప్పుడు బీపీ అనే రోగం ఉంది, హైపర్ టెన్షన్.
ఒబిసిటీ అంటే లా ఉండేదాన్నే ఒక రోగం అని పేరు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అంతమంది లా ఉండే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది? అది కూడా అప్ టు 40%. షుగర్, ఈసారి బ్యాచ్ లో షుగర్ ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని విన్నాను. అప్ టు 25%. స్టాటిస్టిక్స్ ఏమో ఇంకా 11%, 9% అంటుంది, కానీ గ్రౌండ్ రియాలిటీ అప్ టు 25% షుగర్ ఉండేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఇంకా భయంకరమైన రోగం క్యాన్సర్, అప్ టు 38%. మన లైఫ్ స్పాన్లో 100లో 38 పీపుల్కి చిన్నప్పుడు కానీ మధ్య వయసులో కానీ వయసు అయినప్పుడు కానీ ఎప్పుడో ఒకసారి క్యాన్సర్ అనేది మీ దేహంలో ఉంది అని గుర్తుపడుతుండేది 38%. ఇంకా గుర్తుపట్టకుండా పోతుండేది ఇంకా చాలా ఉన్నాయి. లిస్టు రాసుకోమని వెళ్ళచ్చు. థైరాయిడ్ 33%, పీసీఓడి, దీనికి నంబర్ పెట్టలేకపోతున్నాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. రాస్తుంటే ఈ లిస్ట్ ఇంకా పెరుగుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది. ఇంకా ఆఘాతమైన విషయం ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు ఇలా ఉంటే ఇంకా 10 సంవత్సరాల్లో, ఇంకా 15 సంవత్సరాల్లో ఇవన్నీ డబుల్ అవుతాయి. షుగరు ఇంకా డబుల్ అవుతుంది, బీపీ ఉండేవాళ్ళు ఇంకా డబుల్ అవుతారని ఎవరు చెప్తున్నారు? WHO, విశ్వ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది? ఇప్పుడే ఇంతమందికి రోగం ఉందంటే ఇక నెక్స్ట్ 10 to 20 ఇయర్స్లో ఈ నంబర్స్ అన్నీ డబుల్ అవుతాయి అని చెప్తుంది. ఇంకా నాకు భయం పుట్టించే విషయం ఏంటంటే ఈ రోగాలు వచ్చే వయస్సు. ముందు బీపీ షుగర్ అంతా ఎవరికి వస్తుంది? 60 ఇయర్స్ 70 ఇయర్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఆ వయసులో ఏదో ఒక రోగం వస్తుంది, పర్వాలేదులే అనుకోవచ్చు. ఒక 5 సంవత్సరాలు ఒక టాబ్లెట్, ఇంకో 5 సంవత్సరాలు ఇంజెక్షన్లు, దీంతో దాంతో మేనేజ్ చేసుకుని ఎలాగో ఒక్కలాగా చనిపోవాలి, ఈ రోగాలతో చనిపోతుండేన్నారు, పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు బీపీ, ఒబిసిటీ, డయాబెటీస్ అంతా చిన్న చిన్న పిల్లలకి వస్తుంది. 20 to 30 ఇయర్స్ ఏజ్ లోపలే బీపీ వస్తుంది. ఒబిసిటీ అనేది అడల్ట్స్లో మాత్రం కాదు, స్కూల్లో వెళ్ళి చూసినా 40% పిల్లలకి ఒబిసిటీ ఉంది. ఒబిసిటీ ఉంటే ఇంకా దాని నుంచి వేరే రోగాలకి అది దారి చేస్తుంది. షుగర్ అనేది 30 ఇయర్స్ లోపలే, 60 ఇయర్స్కి రావాల్సిన డయాబెటీస్ 30 లోపల వస్తుంది. అది కాకుండా చిన్నపిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ అనేది కూడా పెరుగుతూనే ఉంది. మేము చూసినట్టు 11 ఇయర్స్ 12 ఇయర్స్ లోపల కూడా టైప్ 2 డయాబెటీస్ కూడా చూసాము. అంటే 60 ఇయర్స్కి రావాల్సిన డయాబెటీస్ 12 ఇయర్స్ లోపల వస్తుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలకి షుగర్ వచ్చిందంటే అందరూ అజ్యూమ్ చేసుకుంటున్నారు అది టైప్ 1 అని, కానీ చిన్నపిల్లల్లోనూ టైప్ 2 అడల్ట్ టైప్ డయాబెటీస్ వస్తుంది. సో పరిస్థితి ఇలా ఉంది. ఇది కాకుండా ఇంకా చిన్న చిన్న రోగాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కాన్స్టిపేషన్ అనేది ఎంత కామన్ అయిపోయిందంటే అది ఒక రోగం అని కూడా ఎవరు అనుకోవట్లేదు. అది చల్తా హే, అది అలాగే జరిగిపోతుంది, ఎవరు దాని గురించి ఆలోచన కూడా చేయట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఎక్కడో ఒక చోట H1N1 వచ్చింది, ఎవరికో ఒకరికి డెంగ్యూ వచ్చిందంటే అందరూ దాని గురించి అంతా మాట్లాడతారు. అయ్యో వెంటనే నీళ్ళు ఉండే చోట అంతా స్ప్రే కొట్టండి, ఇది చేయండి, చేయి కడుక్కోండి, మాస్క్ వేసుకొని తిరగండి అని. కానీ ఈ రోగాలు ఇంత ఉన్నా ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు. దానికంటే ఎంతోమంది ఎక్కువ అదైతే అక్యూట్ డిసీజ్ వస్తుంది, చనిపోతే చనిపోతారు, లేకుంటే బతికిపోతే దాని ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, నార్మల్ అయిపోతారు. ఇవి ఎలాంటివి? ఈ రోగాలు ఒక్కసారి వస్తే ఇంకా లైఫ్ లాంగ్ రోగం గ్యారంటీ మీకు. ఇది ఎప్పటికీ బాగా కాదు అని అందరూ నమ్మింది. షుగర్, బీపీ ఎలాంటి రోగాలు వస్తే ఒక్కసారి ఇంకా లైఫ్ లాంగ్. మీ భార్యనైనా వదులుకోవచ్చు ఈ టాబ్లెట్ని, వదలద్దండి అని డాక్టర్స్ చెప్పి భయపడించేశారు. ఇంకా లైఫ్ లాంగ్ మీరు రోజు ఈ గోళీ
మింగాల్సిందే అని చెప్పేసింది. నిజమా ఇది? లైఫ్ లాంగ్ ఈ రోగాలు ఉన్నే ఉంటాయా మీకు? ఒక్కసారి వచ్చిందంటే బాగా చేసుకునేదానికి సాధ్యమా? సరిగ్గా దాన్ని అర్థం చేసుకుంటే సాధ్యం ఉంది, ఈ రోగాల నుంచి మేము బయటికి రావచ్చు. థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ మందులు మింగే అవసరం లేదు. షుగర్ ఉంటే లైఫ్ లాంగ్ దానికి టాబ్లెట్ వేసుకునే అవసరం లేదు. బీపీ ఉంటే లైఫ్ లాంగ్ అవసరం లేదు. ఏం చేస్తే అనేది మీరు నెక్స్ట్ 3-4 డేస్లో తెలుసు. సో రోగం ఎందుకు ఉంది అని తెలుసుకుంటే దాన్ని ఎలా బాగా చేసుకోవచ్చు అనేది అర్థం. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.